ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యా టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. కరోనా వ్యాధి కబలిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణంలో ఇది నాలుగోసారి సోడియం క్లోరిన్ అంటారా, ఏమంటారు, సోడియం హైపోక్లోరైడ్, సోడియం హైపో క్లోరిన్ పిచికారీ చేయడం అనేది నాలుగోసారి. డాక్టర్లకి అయితే ఊరంతా ఒకేసారి ఇది రెండోసారి చేస్తాను. డాక్టర్స్తో కాకుండా మనకు ఉండబడిన మూడు డాక్టర్లు, మనకు ఉండబడిన మాన్యువల్ ప్రొఫెసర్ అయితే రెండుసార్లు చేశాను. దాదాపుగా లాస్ట్ మంత్ 24 నుంచి ఇప్పటికి, అంటే ఒక 7 రోజులు, ఇది ఒక 11 రోజులు, 20 రోజుల కాలంలో 4 సార్లు, అంటే ప్రతి 5 రోజులకు ఒక్కసారి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఊరంతా కూడా పిచికారీ చేస్తాము. లాస్ట్ టైం దాదాపు 20 డాక్టర్లు పెట్టి చేసినాం, ఈసారి 32 డాక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, శ్రేయ విలాసులు, సెట్టిపల్లె గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక 15, పర్లపాడుకు సంబంధించిన నాయకులు ఒక 15, అరకటావల గ్రామానికి సంబంధించిన నాయకులు 3 డాక్టర్లు, మన ఈ పురపాలక సంఘానికి సంబంధించిన ఒక 3 డాక్టర్లు కలిపి 35 డాక్టర్లు, అంటే మనకు ఉండబడిన 41 వార్డులో 35 వార్డులకు వార్డుకు ఒక డాక్టర్ పంపించి స్ప్రే చేయించారు. మిగిలిన 6 వార్డులు 1-6 వరకు వరుసగా పెట్టుకుంటే 6 వార్డులు మధ్యాహ్నం తర్వాత 4 నుంచి 7 లోపలకు వచ్చేయచ్చు. అంటే ఈ ఒక్కరోజులోనే కంప్లీట్గా పొద్దుటూరు పట్టణానంతా కూడా మనం స్ప్రే చేస్తూ ఉన్నాం. ఎక్కువ సందర్భాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. అదే సందర్భంలో ప్రజలను కూడా ప్రభుత్వాలతో, ప్రభుత్వ అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకొక 15 రోజులు 20 రోజులు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ నేను మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉండేది ఏంటంటే, కరోనా వైరస్ గురించి జాగ్రత్త తీసుకుంటే మంచిది, భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ ప్రమాదకరమే, కానీ ఆ వైరస్ కంటే ప్రమాదకరమైంది భయం. ఆ వైరస్ కంటే ప్రమాదకరం భయం. మనుషులందరినీ మనం అర్థం చేసుకోవాల్సినది ఒకటే, మానవ జాతిని శాసించే శక్తి కరోనా వైరస్ కానీ మరే శక్తికి కానీ లేదు. మానవ జాతిని శాసించే శక్తి ప్రకృతికి మాత్రమే ఉంది. ఈ ప్రకృతి తప్ప మరేది మన మీద విజయం సాధించలేదు. దేని మీదైనా విజయం సాధించేది అంతిమంగా మానవజాతి సాధిస్తుంది. ఇలాంటి కరోనా వైరస్ను, ఇలా సార్స్ వైరస్ను, ఎలోబా వైరస్ను, ఇలాంటి చికెన్ గున్యాలను, డెంగ్యూ వ్యాధులను, ఎయిడ్స్ వ్యాధులను, ఇలాంటి ఎన్నో మానవజాతి చూసింది, ఎదుర్కొనింది. చిట్ట చివరికి అవన్నీ కూడా మన ఐక్యత ముందర, మన మేధస్సు ముందర మన విజయానికి అవి బానిసైనాయి. ఈ కరోనా వైరస్ కూడా మరొక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 4 రోజుల కాలంలో మానవ జాతి యొక్క విజయానికి ఇది దాసోహమనక తప్పదు. అంతవరకు మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైన మీ ప్రాణాన్ని సంరక్షించుకోవడం ప్రాథమిక బాధ్యతగా భావించండి. మీ ప్రాణంతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలను, కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలను సంరక్షించే బాధ్యత తీసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి దేశం యొక్క ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోండి. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రత, సామాజిక భద్రత, ఈ 3 విషయాల్ని మీరు ప్రస్తుతం మీరు గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా గురించి జాగ్రత్త తీసుకోండి, భయపడద్దు. ప్రభుత్వానికి అనుకూలంగా మీరు, వారి ఆజ్ఞలకు అనుకూలంగా మీరు ప్రయాణం చేయండి. తప్పనిసరిగా మనం 20 రోజుల్లో 4 రోజుల్లో తిరిగి మళ్ళా మనం అందరం కూడా యథావిధిగా కలుసుకుంటామని చెప్పి నా విశ్వాసం. పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన పొద్దుటూరు పురపాలక సంఘం నుండి 34 ట్రాక్టర్స్ ద్వారా ఒకే రోజు మన పొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న 41 వార్డుల్ని ఒకే రోజు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యుల వారిచే ఇనాగ్రేషన్ చేయిస్తున్నాము. ప్రతి విషయంలోనూ మాకు తోడుంటూ ప్రతి విషయానికి ఇచ్చేస్తున్నారు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. మనకి ఈ ట్రాక్టర్స్ కూడా మన పురపాలక సంఘంలో లేవు ఇన్ని ట్రాక్టర్స్. మనకి పక్కనున్న పల్లెల నుండి రాజుపాలెకి సంబంధించి పర్లపాడు నుంచి 14 ట్రాక్టర్స్, చిన్నశెట్టిపల్లి నుండి 15 ట్రాక్టర్స్, అరకటి వేముల నుండి 3 ట్రాక్టర్స్, మిగతాయి మన పొద్దుటూరు పురపాలక సంఘంలో ఉన్నాయి. వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గొంది గొంది, సందు సందు ప్రతి ఒక్క ఇంటి టచ్ చేస్తాము. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించాలి. సహకరించి అందరూ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాము.